వరుసగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో జరగడం ప్రజల్లో ఒక అనుమానం, అలాగే ప్రతిపక్షంలో ఒక ఆందోళన. ఏంటి దీనికి కారణం? అంటే వైసీపీ ఎన్డీఏలో చేరిపోతుంది అనే సంకేతాలు వచ్చేస్తున్నాయా? ప్రజలలో అయితే ఏం అనుమానం లేదు, కానీ ప్రతిపక్షాల్లో ఆందోళన ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో అయితే ఎటువంటి అనుమానాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక భయమేమన్నా కలుగుతుందేమో అని చెప్పి ప్రజల్లో ఎందుకు అనుమానాలు ఉండవు? ఓకే, ప్రతిపక్ష ఆందోళన తర్వాత మాట్లాడదాం. ప్రజల్లో ఎందుకు అనుమానాలు ఉండవు? మీ ఓటేసి గెలిపించిన వైఎస్ఆర్సీపీ వెళ్ళి ఎన్డీఏలో కలిస్తే నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు, గిట్టని వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సార్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. దీంట్లో మేము ఎక్కడైనా ఎన్డీఏలో జాయిన్ అవుతున్నామని కానీ, లేదంటే ఎన్డీఏ మమ్మల్ని ఏమైనా ఆహ్వానించింది కానీ ఎవరన్నా చెప్పారా? రెండు ప్రధాన పత్రికల్లో వాళ్ళు ఏదో వార్తలు రాస్తా ఉంటారు, దాన్ని బట్టి ఒక గాసిప్ బయటకు వచ్చింది, మేము వెళ్ళేదో దాంట్లో జాయిన్ అవుతామేమో, వాళ్ళు ఏదో మాకు మంత్రి పదవులు ఆఫర్ చేస్తున్నారని చెప్పి, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. అలాగని మీరు చేరట్లేదు అని ఏమన్నా ఖండించగలరా దాన్ని? వైసీపీ ఎన్డీఏలో కలవట్లేదని చెప్పారు, మీ పార్టీ ఏమన్నా చెప్పగలుగుతుందా? అటువంటి ప్రతిపాదన వాళ్ళు చెప్పినట్టుగా గానీ, వాళ్ళు ప్రతిపాదించినట్టుగా గానీ మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు. నిన్న మా ఎవరైతే మా పార్టీ ముఖ్య నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే చెప్పారు. వాళ్ళు ప్రతిపాదించినట్టుగా కూడా మన దగ్గర ఎక్కడా లేదు. ఏం, మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తామని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయాల్లో, ఏదైతే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు కూడా ఇంకా పూర్తిగా నెరవేరలేదు కాబట్టి, వాటన్నిటి మీద ఆల్రెడీ ప్రధానమంత్రి గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి ఆయనతో డిస్కస్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఉంది. అంతకు మించి వేరే ఏం లేదు. రాష్ట్ర ప్రజలకైతే క్లారిటీ ఉంది, కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక భయం వేస్తుందేమో అని అనుమానం కలుగుతా ఉంది. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే, మనం తల్లిదండ్రులు ఊరికి వెళ్తానంటే చిన్నపిల్లలు మారం చేస్తారు, వద్దు డాడీ వెళ్ళొద్దు, వద్దు మమ్మీ వెళ్ళొద్దు అని. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ వెళ్తుంటే వద్దు వద్దు అని చెప్పి ఇక్కడ ప్రతిపక్షాలు ఎందుకు భయం ఎందుకు పడుతున్నారు? వద్దని ఒకటే మారాన్ చేయరు వెంకటరెడ్డి గారు, నేను వస్తానని కూడా మారాన్ చేస్తారు. లేదు, వద్దని మారాన్ చేస్తున్నారు, అంటే మేమే వెళ్ళి కలుస్తాం, మీరు వెళ్ళి కలుస్తారు. అవును, అది కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు, దీంట్లో అసలు వేరే క్వశ్చన్ ఏమో. అదే మీరే అన్నారు కదా, ప్రజా ప్రయోజనాలు దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామని. ఆ ప్రజా ప్రయోజనాలు వైసీపీ ఎన్డీఏలో చేరితే ఇంకా మరింత ప్రయోజనాలు ఉంటాయంటే అప్పుడు సిద్ధమేనా మరి చేరడానికి? సార్, మాకైతే అటువంటి సమాచారం ఏమి లేదు. సమాచారం లేని దాని మీద మనం మాట్లాడి దాన్ని కన్ఫ్యూజన్ గురి చేయటం అనేది కరెక్ట్ అయింది కాదు. ఎన్డీఏలో చేరమని వాళ్ళు ప్రతిపాదించినట్టుగా గానీ ఇప్పటి వరకు మన దగ్గర ఎటువంటి సమాచారం లేదు. దానికి సమాచారం లేని దాన్ని మనం చేసి కన్ఫ్యూజ్ చేసినట్టు అయింది అనేది మన భావన. రెండోది అంశం అయితే, మేమైతే ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు, ఎప్పుడు కూడా ఎవరితో కలిసి వెళ్ళలేదు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి. రెండవది, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయాల్లో, రాష్ట్రానికి సంబంధించి ఉపయోగం జరిగింది అనేటటువంటి విషయాల్లో ఖచ్చితంగా మేము కేంద్రానికి మద్దతు తెలిపాం, అది పార్లమెంట్ సాక్షిగా. ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బిల్లుల విషయాల్లో కావచ్చు, కేంద్రానికి సంబంధించినటువంటి ఏదన్నా కేంద్రం రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే అంశంలో ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా మేము మద్దతు తెలిపాం. దాంట్లో నో డౌట్, అటువంటి విషయాల్లో మద్దతు తెలుపుతానే ఉంటాం తప్ప మేము ఏదన్నా రాజకీయ పార్టీతో కలిసి వెళ్లాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. బట్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో, కేంద్రంతో ఏదైతే సఖ్యతగా ఉండే విషయంలో మేము ముందు వరుసలో ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం, దాంట్లో నో డౌట్. ఇటువంటి రాష్ట్ర ప్రయోజనం ఆశించకుండా మద్దతు తెలపాల్సిన అవసరం ఏముంది? ఎన్డీఏతర పార్టీలే మద్దతు తెలపట్లేదు పార్లమెంట్ సమావేశాల్లో. అటువంటిది మీరు ఎన్డీఏలో లేరు, ఎన్డీఏలో కాదు, కానీ మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఒకవేళ భవిష్యత్తులో చేరిపోబోతున్నారేమో అనే కదా, అందుకే కదా అనుమానం వచ్చేది. మీరే చెప్తున్నారు మేము మద్దతు ఇస్తున్నామని. సరే, మద్దతు అంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కావచ్చు, కొన్ని కేంద్రం పెట్టిన బిల్లుల విషయాల్లో ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది. ఎందుకంటే ప్రయోజనకరమైన అంశాల్లో మద్దతు తెలపడం తప్పట్లేదు. వ్యవసాయ బిల్లు ఉంది, దానికి ఖచ్చితంగా ఈరోజు అది మంచి బిల్లు, దానికి సంబంధించి మేము మద్దతు తెలిపాం. ఎవరో అపోజిషన్ లో ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తారు, అది కామన్ గా జరిగేటటువంటి విషయం. అదే అది చాలా విషయాల్లో, ఏదైతే బిల్లుల విషయాల్లో మేము మద్దతు తెలిపాం, తెలపలేదని ఎక్కడాంట్లో మంచి విషయాల్లో ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం. అంతే తప్ప మేము కలిసి వెళ్ళాలన్న ఆలోచన అయితే ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. ఎందుకంటే దీన్ని ఏదో చూపించేసి ఇక్కడ ఏదో రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారు. దయచేసి అయితే ఇది ఇదైతే వాస్తవం కాదు.
ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకు ఆయన గురించి డిస్కస్ చేయాలంటే ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి. వాళ్ళే భయపడుతున్నారు ఈ రోజు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళంగానే ఇక్కడ వాళ్ళకి వెలువలు వణికి వచ్చేస్తుంది. ఎక్కడ మా మీద ఎంక్వైరీలు ఆదేశించమని కోరతారో, లేదంటే మా మీద ఎప్పుడు సిబిఐ వచ్చి ఇక్కడ మమ్మల్ని ఎంక్వైరీ చేసిద్దామని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు. కాబట్టి ఢిల్లీ పర్యటన వాళ్ళకు భయం రేకెత్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి మంచి చేకూరే విధంగా మరిన్ని నిధులు తీసుకొచ్చే విషయంలో, రావాల్సినటువంటి పెండింగ్ నిధుల విషయాల్లో తీసుకొస్తాం కోసం వెళ్ళారు, ఆయన ఖచ్చితంగా తీసుకొని వస్తారు అనే ఆశాభావం ప్రజల్లో ఉంది. ఆ విధంగానే ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ అక్టోబర్ 6వ తారీఖు, పోయిన అక్టోబర్ 5వ తారీఖు కూడా ప్రధానమంత్రి గారిని కలిశారు 1 ఇయర్ బ్యాక్ కూడా. మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి కలవటం జరిగింది. అదే విధంగా మన అమిత్ షా గారిని కూడా కలవటం జరిగింది. ఎక్కడ కలిసినా కూడా రాష్ట్రానికి సంబంధించి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా మేము ఇక్కడ మండలి రద్దుకు సిఫార్సు చేసాం మొన్న, మన ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ మండలి రద్దు గురించి కూడా మరోసారి చర్చించాం మొన్న. అదే విధంగా దిశ చట్టం ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, దాని గురించి కూడా చర్చించాం. పోలవరం సంబంధించినటువంటి నిధులు పెండింగ్ లో ఉన్నాయి. విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఇంకా పూర్తిగా నెరవేరలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సిన జిఎస్టీ బకాయిలు ఉన్నాయి. అదే విధంగా వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధుల్ని మనకు పెంచడం అడగటం జరిగింది. ఏదైతే బుండేల్ఖండ్ తరహా ప్యాకేజీ వెనకబడిన జిల్లాలకు ఇవ్వమని జరుగుతుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి అంశాలు. ఈ అంశాల మీద అదే విధంగా అమరావతికి సంబంధించి 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భూ కుంభకోణం జరిగింది. కాబట్టి ఆ అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి, అదే విధంగా ఫైబర్ గ్రిడ్ కుంభకోణం నుంచి కూడా కేంద్రానికి మేము సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగడం జరిగింది. దాదాపుగా 6 నెలలు అయింది, ఇంకెటువంటిది రాలేదు. కానీ దాని మీద కూడా చర్చ ఉండొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా దోషులు అనే వాళ్ళు బయటకు రావాలి కదా, అవినీతి చేసిన వాళ్ళు బయటకు రావాలి కదా. సో వాటి మీద ఖచ్చితంగా మాట్లాడితే ఏం తప్పు కాదు కదా. ఆయన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వరుస ఢిల్లీ పర్యటనతో చంద్రబాబు గారు భయపడుతున్నారు అన్నారు. భయపడుతున్నారా? మీరే భయపెడుతున్నారు, ఎందుకంటే ప్రధాని మోడీ గారే అపాయింట్మెంట్ ఇచ్చి మరీ పిలిపించారు అనేది మీ పార్టీ నుంచే వస్తున్న ఒక ప్రచారం ఈసారి. సార్, ప్రధానమంత్రి గారిని అంతకుముందు కూడా అపాయింట్మెంట్ అడగటం జరిగింది. మొన్న అమిత్ షా గారిని కలిసినప్పుడు ఓకే అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళారని, కానీ ఈసారి పిలిపించారు అనేది కదా. లేదు, అంతకుముందు అమిత్ షా గారిని కలిసినప్పుడే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా కోరటం జరిగింది. కానీ ఆ రోజు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. దాని తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచే అపాయింట్మెంట్ ఫిక్స్ అయినప్పుడు పిలుస్తారు కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా పిలిచారు తప్ప దీంట్లో వేరే ఏమి లేదు. మేమైతే మీరు ఏదో మా దగ్గర నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తా ఉన్నారు, కానీ మేమైతే మాత్రం మాకు అటువంటి సమాచారం. ప్రతిపక్షంలో ఎందుకు ఆందోళన, ఎందుకు భయం? ప్రతిపక్షం సహజంగానే ఆందోళన చెందింది. ఎందుకు చెప్పదు? ఒక బలమైన రాజకీయ పార్టీ ఈరోజు కేంద్రానికి మద్దతు తెలుపుతా ఉంది అన్ని విషయాల్లో. రెండవది, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏమైనా ఆల్రెడీ కోరడం జరిగింది. వితిన్ 10 డేస్ లోనే రెండోసారి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఫిక్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆందోళన చెందుతారు. ఎందుకు చెందరు? చంద్రబాబు నాయుడు దొంగతనం చేశాడు, అడ్డంగా దోచుకున్నాడు కాబట్టి ఆ ఎంక్వైరీలు ఏమన్నా వేస్తారేమో, సిబిఐ ఎంక్వైరీ వస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలు భయపడతాయి. దాంట్లో కామనే కదా. సో వాళ్ళు భయపడటంలో కొత్త ఏం లేదు దీంట్లో. వైసీపీ గారికి ఎన్డీఏకి మద్దతు తెలిపితే ఇంకా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ద్వారాలు క్లోజ్ అయిపోతాయి అని భయం, లేదంటే క్లోజ్ చేసేయాలనేది మీ ఆలోచన? మేమైతే ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు గాని వాళ్ళతో కలిసి వెళ్ళాలన్న ఆలోచన గానీ మేము ఎప్పుడు చేయలేదు. మేము మొట్టమొదటిసారి మేము అధికారంలోకి వచ్చాం. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేటప్పటికి రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. దాదాపుగా 29,000 కోట్లు 2019వ సంవత్సరంలో అప్పుగా మళ్ళీ వడ్డీగా తిరిగి చెల్లించాల్సినటువంటి పరిస్థితి, చెల్లించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ సంవత్సరం ఒక 30,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు ప్లస్ వడ్డీ కలిపి చెల్లించాల్సినటువంటి పరిస్థితి. 8 నెలల నుంచి ఆల్రెడీ మీరు చూస్తా ఉన్నారు, మార్చి నుంచి కరోనా ఎఫెక్ట్, ఆర్థిక మాంద్యం, ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది. రాష్ట్రానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు, వాటి అన్నిటి అంశాల మీద ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు. అంతే తప్ప ఈరోజు ఏదో మేము చంద్రబాబు నాయుడు గారి మీద పని కట్టుకొని విచారణ చేయమంటానికి మేమే ఢిల్లీ టూర్లు అయితే తిరగట్లేదు.
ఖచ్చితంగా ఈ అంశం కూడా వచ్చింది డిస్కషన్ లో. ఎందుకంటే ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక అంశం మీద కేంద్రానికి సిబిఐ ఎంక్వైరీ వేయమని అడిగినప్పుడు కేంద్రానికి మళ్ళీ దాన్ని సిబిఐ ఎంక్వైరీ త్వరగా వేయమని అడగొచ్చు కదా, దాంట్లో తప్పెలా అయింది? అంతే తప్ప ఏం చంద్రబాబు నాయుడు గారి మీద తా పడిగట్టుకొని దీనికోసం వెళ్ళామనో లేదంటే ఎన్డీఏలో చేరిక కోసం వెళ్ళామనో ఇవన్నీ మాత్రం వాళ్ళు రాసేటటువంటి ఏదో ఊహాగానాలు తప్ప మేమైతే కానీ అటువంటి ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదు. రాష్ట్ర ప్రయోజనాలు అంశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయాల్లో ఖచ్చితంగా కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతానే ఉండిద్ది, సాధించుకుంటానే ఉండిద్ది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కర్తవ్యం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.